కలియుగ వెంకటేశ్వరుడు పాదాల చంతన తిరుపతి పట్టణంలో దాదాపు 74 సంఘాల యొక్క రాష్ట్ర సంఘాల యొక్క ప్రతినిధుల కోరిక మేరకు అదేవిధంగా రాష్ట్ర అనుభవం నుంచి వచ్చినటువంటి వివిధ సంఘాల యొక్క ప్రతినిధుల సమక్షంలో రాష్ట్ర ఏపీ జేఏసి చైర్మన్గా ఎన్ని కావడం అనేది చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో ఉద్యోగులు ఈ రాష్ట్ర విడిపోయిన తర్వాత మన రాష్ట్ర పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ఎన్ని ఇబ్బందులున్నా ఎంత పనిభారం ఉన్నా కష్టపడి పనిచేస్తున్నటువంటి పరిస్థితి నెలకొని ఉంది. మరి ఇటువంటి నేపథ్యంలో మేము జేఏసీ నాయకత్వాన్ని తీసుకోవడం కూడా కొంత సవాలుగానే ఉంటుంది. ఆ కార్యక్రమం ముగించుకొని ఈరోజు తిరిగి విజయవాడ వెళ్తూ మరి మార్గ మధ్యంలో మా సొంత జిల్లా అయినటువంటి ఈ ప్రకాశం జిల్లాలో నాకు ఆరాధ్య దైవం అయినటువంటి కామ్రేడ్ తోట సుధాకర్ ప్రసాద్ గారి యొక్క విగ్రహానికి పూలమాలలేసి ఆయన ఆశీస్సులు తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళాలనే ఉద్దేశంతో ఇక్కడ ఉన్నటువంటి మా రెవెన్యూ అసోసియేషను అదేవిధంగా అన్ని రకాల సంఘాల నాయకులందరూ కూడా ఇప్పటికిప్పుడు ఈ కార్యక్రమానికి వచ్చి మరి నన్ను స్వాగతించినందుకు వారందరికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కృతజ్ఞత కూడా తెలియజేస్తున్నాను. మా ఏపీఎల్సీ రాష్ట్ర అధినేత ఈ జిల్లా వాసి మా బొప్పరాజు వెంకటేశ్వర గారు నవనిర్మాణ జేఏసీ అధ్యక్షులుగా చైర్మన్గా ఎన్నికవటం అనేది తిరుపతిలో సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క దయాకృప ఉందని నేను భావిస్తూ ఉన్నాను. మా అధినేత ఆ స్థాయిలో ఉండి ఈరోజు ఉద్యోగుల సంక్షేమం కోసం యావత్తు అన్ని శాఖల ఉద్యోగులు కోరిక మీదకే వారు ఆ పదవిని చేపట్టారు. ఖచ్చితంగా ఇది పోటీతత్వం కాదు, ఉద్యోగుల సంక్షేమం కోసం అన్ని శాఖల ఉద్యోగుల యొక్క పక్షాన్ని నిలబడి వారు సేవ చేస్తూ ఉన్నారు. ఆ సేవ యొక్క ప్రతిఫలమే ఈరోజు వారి నాయకత్వానికి ప్రతీక. తప్పకుండా వారు ఉన్నత శిఖరంలో ఉండి యావత్తు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులందరినీ కూడా దగ్గరుండి వారిని వాళ్ళ యొక్క క్షేమ యోగక్షేమాలు పరిరక్షిస్తూ వారందరికీ సేవ చేస్తారని ఈ ప్రకాశం జిల్లాని రాష్ట్రంలో ఇనుమడింపు చేస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను.